మాస్ మహారాజ్ రవితేజ హీరోగా పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్గా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ధమాకా రెండు డిజాస్టర్ల తర్వాత మాస్ రాజా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు రిలీజ్కు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా కూడా చేశారు ఈ సినిమా కోసం మాస్ రాజా రవితేజ్ ఎప్పుడూ లేని విధంగా రెండు వారాల నుండి సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు అలా ఈ సినిమాపై భారీ హైప్ పెరిగేలా కూడా చేశారు మాస్ రాజా రవితేజ గారు ఇక భారీ అంచనాలతో ధమాకా సినిమా డిసెంబర్ ఇరవై మూడున ప్రపంచప్తంగా విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే ధమాకా సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ కూడా సొంతం చేసుకుంది పంతొమ్మిది కోట్ల టార్గెట్ తో రవితేజ బరిలో దిగాడు మరి ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం ధమాకా సినిమా నిన్న సాలిడ్ హైప్ తో థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది క్రాక్ సినిమా తర్వాత రవితేజ గారు నటించిన ధమాకా సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది దీంతో ధమాకా టీం అంతా ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు ఆక్యుపెన్సీ తో దక్కించుకొని ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుతుంది నిన్న ధమాకా సినిమా ఫస్ట్ షో నుంచే మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా కుమ్మేశాయి మాస్ రాజా మరోసారి తన పవర్ చూపించినట్టు కూడా తెలుస్తుంది అలాగే ఫస్ట్ డే అయితే ధమాకా సినిమా ఫస్ట్ డే పది కోట్ల గ్రాస్ వసూలు రాబట్టినట్టు కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు రవితేజ గారి కెరియర్ లోనే ఇదే బెస్ట్ ఓపెనింగ్ అని కూడా చెప్పాలి వీకెండ్ లో మరింత బెటర్ వసూలు సాధించే అవకాశం కూడా ఉంది దీంతో ఈ సినిమా తప్పకుండా భారీ బ్లాక్ బస్టర్ సినిమాల లిస్ట్ లో చేరడం ఖాయమని కూడా అనిపిస్తుంది